ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును గాక హలీలుయా మా అందరు బాగున్నారుగా చాలా సంతోషం చిన్న వాక్యం చదువుకుందాం చూడండి కీర్తన తొంభై ఒకటి మూడో వచ్చిన వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగల ప్రభువా టీవీ ముందు కూర్చుని చిన్న బిడలందరినీ దీవించి బలపరిచి ఆశ్రవదించండి ఫస్ట్ నుండి చివరి వరకు విని మేలు పొందుదురుగాక మీరే మహిమ పొందండి ఏసు నామము అడుగుచున్నాం తండ్రి ఆమెన్ దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునికే మహిమ కలుగును గాక అంశం ఏంటంటే ఉరి నుండి నిన్ను రక్షించే దేవుడు ప్రియమైన దేవుని బిడలరా ఉరి అనగానే చాలామందికి మెడగ తాడేసుకుని ఏలాడేది అనుకుంటారు అది కాదు బతుకుండగానే ఉరేసేవి చాలా ఉన్నాయి బిగబట్టేసి కూర్చుంటాయి వేటగాని ఉరి ప్రియమైన దేవుని బిడలారా ఈ లోకంలో ప్రతి మనిషి ఏదో ఒక ఉరి చేత బాధపడుతున్నాడు ఉరి అంటే బంధకం అది ఆ బంధకం వలన మనశ్శాంతి లేని బతుకు బతుకుతున్నాడు ఆ బంధకం వలన భయంతో బతుకుతున్నాడు ఆ బంధకం వలన ఫ్రీడమ్ లేకుండా బానిస బతుకు బతుకుతున్నాడు అన్నీ బాగానే ఉన్నాయి ఉద్యోగం మంచి ఉద్యోగమే మంచి వ్యాపారమే మంచి చదువే మంచి డిగ్రీ మంచి కొలమే మంచి బ్యాక్గ్రౌండే మంచి అందమే అయినా బంధకం ఉరి మనశ్శాంతి లేకుండా నెమ్మది లేకుండా బతుకుతున్న బిడ్డ అలాంటి కొన్ని ఉరులేంటో మీకు దీన్ని తెలియచేయాలని ఆశపడుతున్నాను వేటగాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లోకంలో వేటగాడు ఒకడున్నాడు వాడు పని వేటాడమే ఎవరిని వేటాడతాడంటే జంతువులు కాదు వేటగాడు అడవిలోకి వెళ్ళి జంతువుల్ని వేటాడుతాడు ఇక్కడున్న ఈ దురాత్ముడు లేకపోతే సాతానుగాడు లేకపోతే దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేసే చేపించేవాడు వాడు ప్రతి మనిషిని ఒక ఉరి చేత బంధింపబడి పెట్టాడు అక్కడ వాడు హస్తాల్లో దాచాడు వాడి హస్తాలతో కబంధ హస్తాలతో గట్టిగా పట్టుకున్నాడు దాని నుండి విడిపించబడాలి ఈ అనేక అనేకమంది యవనస్తులు ప్రేమ ప్రేమ అనే ఉరిలో పడిపోతున్నారు ప్రేమిస్తావా చంపేమంటావా చదువుకోమని ఇంట్లో వాళ్ళు పంపిస్తే హాస్టల్లో ఉండమని హాస్టల్లో పెడితే వీళ్ళు ప్రేమ దోమ అని ఆడవాళ్ళని మగవాళ్ళు ప్రేమించడం మగవాళ్ళని ఆడవాళ్ళు ప్రేమించడం ఇష్టానుసారంగా వాళ్ళ బళ్ళు వీళ్ళు వీళ్ళు బళ్ళు ఆళ్ళు ఎక్కి ఫ్రెండ్షిప్తో ప్రారంభమైనది ఇది ప్రేమతో ముగిస్తూ ఆఖరికి ప్రేమిస్తావా చంపేస్తావా అనే పరిస్థితికి వచ్చి అనేక మంది ప్రేమికులు ప్రేమించారంటూనే చంపేస్తున్నారు ఎక్కడైనా ప్రేమిస్తే చంపేస్తారా ప్రేమ చక్కగా ఉండేటట్లుగా సంతోషపెట్టేటట్లుగా చూస్తుంది నా ఏసయ్యే ప్రేమ తన ప్రాణాన్ని మన కొరకు అర్పించేటట్లుగా చేసింది కానీ ఈ లోక ప్రేమ ఎదుటి వాళ్ళు ప్రాణాన్ని తీసేటట్లుగా చేస్తుంది ఈ ప్రేమ అనే ముసుగులో పడి ప్రేమ అనే పనికిమాల పదం పెట్టి ఎంతోమంది యవనస్తులు వాళ్ళ చదువులు పాడు చేసుకుంటున్నారు ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు కనీ పెంచి మా బిడ్డలు అవుతారని కాలేజీకి ఆ యూనివర్సిటీకి పంపిస్తూ హాస్టల్ ఫీజులు కట్టి తల మునకలైపోయి రెక్కల కష్టం చేసుకుని చెమటొచ్చి కష్టపడి పనిచేసి పంపిస్తే మీలో అనేక మంది ప్రేమాని ప్రేమ ప్రేమ పడి ఆ బంధకాల ఇరుక్కుపోయి చదువుకోలేక ఉద్యోగం చేయలేక ఇంటికి వెళ్ళలేక వీళ్ళతో ఉండలేక ప్రేమించిన వాడిని చేసుకోలేక ప్రేమించిన దాన్ని చేసుకోలేక వెనక్కి వెళ్ళిపోలేక ఎందుకు అన్ని అన్ని కష్టాలు ఇంతా ఏంటంటే ఉరి సాతాన్నగాడు నీ జీవితాన్ని నాశనం చేసి దేవునికి దూరంగా తీసుకెళ్ళిపోవడానికి పెట్టిన ఉరి చాలా సంఘాల్లో కూడా దేవుని పేరు మీదే ఇలాంటి ఉరులు సాతాన్నగాడు వేస్తున్నాడు ఆ సంఘంలో రక్షణ పొందిన బిడల మధ్యలోనే ప్రేమ 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 అని భక్తిహీనులను చేసి భ్రష్టులను చేసి పడేస్తుంది ఈ ప్రేమ అనే బంధకం దాని నుండి నువ్వు బయటికి రావాలి దాని నుండి నువ్వు విడిపించబడాలి అని అంటే దేవుని మీద కంప్లీట్గా నువ్వు ఆధారపడాలి ఇంకొక బంధకం అక్రమ సంబంధం చక్కగా పెళ్ళిళ్ళు అవుతున్నాయి పిల్లలు కలుగుతున్నారు ఆ తర్వాత అక్రమ సంబంధాన్ని పెట్టుకొని పెళ్ళి పిల్లలైన భర్త ఇంకొక అమ్మాయితో పెళ్ళి పిల్లలైన అమ్మాయితో తీసుకుని వెళ్ళిపోవడం భర్త ఉండగానే ఇంకో ఇంకొక అతనితో అక్రమ సంబంధం పెట్టుకునే భార్య భార్య ఉండగానే ఇంకొకళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకునే భర్త అది విడిచిపెట్టలేక ఉండలేక వెళ్ళిపోదు ఈ సంవత్సరం వదిలేద్దాం ఈ సంవత్సరం వదిలేద్దాం అనుకుని కూడా వదలకుండా అలాగే పట్టుకుని పీడిస్తూ బంధకాలతో ఉన్నావు నీకున్న ప్రతిదీ నాశనం చేసుకుని నీకున్న అవకాశాలన్నీ పోగొట్టుకుని పరువు పోగొట్టుకుని ఇంట్లో మనశ్శాంతి పోగొట్టుకుని మంచిగా ఉన్న భార్యను కొట్టి మంచిగా ఉన్న భర్తను మోసం చేసి శుభ్రంగా చేసుకుంటున్న భర్తను మోసం చేసి ఎవడో ఊరమ్మడి తిరిగేవడానికి వెనకాల వెళ్ళాలనే యోచన చేస్తున్న బిడ్డ ఒకసారి ఆలోచన చేయి ఆ బంధకం అనేటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు దాని నుండి నీకు విడుదల కలగాలి అది బంధకం కాదా అది నీ పట్ల ఉరి కాదా పరువు పోయేటువంటి పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల్లో అయ్యో నాకు బిడ్డలు ఉన్నారే అయ్యో నాకు భార్య ఉంది అయ్యో నాకు బిడ్డలు ఉన్నారే ఉన్నాడే ఇలాగ వెళ్ళిపోవడం మంచిదేనా ఇలాగ చేయడం కరెక్టేనా ఈ శరీర ఆశలు అనేటువంటి ఉరిలో పడి తమ జీవితాలని సంసారాన్ని నాశనం చేసుకుంటున్నారు ఎంతోమంది భర్తలు దుఃఖపడుతున్నారు ఎంతోమంది భార్యలు వేదన అనుభవిస్తున్నారు ఎంతోమంది పిల్లలు అనాథులైపోతున్నారు వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత దొంగోళ్ళు అవుతున్నారు లేకపోతే నరహంతుకులు అవుతున్నారు రౌడీలు అవుతున్నారు గోండాలు అవుతున్నారో నిన్ను దేవుడి లోకంలో సృష్టించి పెళ్లి చేసి పిల్లలను కనేటువంటి భాగ్యాన్ని ఇచ్చి నీ పిల్లలను రవిడీలుగానో గోండాలుగానో దొంగలుగానో బ్లేడ్ బ్యాచి గానో తయారు చేయడానికా సమాజాన్ని కలుషితం చేస్తున్నటువంటి ఈ స్థితిని నీ ద్వారా వచ్చిందంటే ఎంత దౌర్భాగ్యమో ఒకసారి ఆలోచన చేశావా బిడలను దేవుడు ఇచ్చాడు ఎంతోమంది బిడ్డలు లేక అల్లాడిపోతున్నారు అవమానాలు పాలవుతున్నారు చాలా బాధను వేదనను అనుభవిస్తున్నారు కానీ నీకు బిడ్డలు ఇస్తే ఆ బిడలను పెంచకుండా ఆ బిడలు పుట్టిన తర్వాత వాళ్ళు చక్కగా మంచిగా పెంచకుండా ఇంకొకళ్ళని పట్టుకుని అక్రమ సంబంధాలు పెట్టుకుని బిడ్డలను గాలి కొదిలేసి గాలి మొక్కల్లాగా ఊరెమ్మడ తిరుగుతూ ఉంటే ఎవరు నీ బిడలను చూస్తారు వాళ్ళు ఎలాగూ నువ్వే తల్లిగా తండ్రిగా నువ్వే గాలి వేషాలు వేస్తూ నువ్వే ఒక తాగుబోతు తిరుగుబోతూ అయిపోయి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటే నీ పిల్లలు ఎలా బాగుపడతారు నువ్వు కన్నా బిడలు కలెక్టర్లు అయితే ఆఫీస్ పోలీస్ ఆఫీసర్లు అయితే డాక్టర్లు అయితే ఇంజనీర్లు అయితే నీకు మంచి పేరు వస్తుంది నువ్వు కన్న బిడలు రౌడీలు గోండాలు అయ్యి జనాలని నాశనం చేస్తూ దోచుకుని తింటూ ఉంటే జైలు పాలవుతూ ఉంటే వాళ్ళు చచ్చిపోతూ ఉంటే నీకు ఎలాగూ నీకు మంచి పేరు వస్తుంది బంధకాలు కాదా అది ఆ బంధకాల నుండి నువ్వు విడిపించబడాలి ఆ బంధకాల నుండి విడిపించబడాలని ఆశ మొదట నీకు రావాలి రోగంలో ఉన్నవాడికి రోగం తగ్గాలని ఆశ ఉంటేనే వాడు రోగానికి తగ్గడానికి కొన్ని కార్యక్రమాలు చేపడతాడు స్కానింగ్లు కానీ మందులు వేసుకుంటాం కానీ డాక్టర్లు సంపాదించడం కానీ డాక్టర్ చెప్పినట్టుగా చేయడం కానీ చేస్తాడు అప్పుడు వాడికి ఆ ఆశ తీరా అది స్వస్థత కలుగుద్ది కానీ నువ్వు ఆ బంధకాల నుంచి బయటికి రావాలనే ఆశ నీ కొంటే ఆ ఆశను ఆ బంధకాల నుంచి విడిపించే దేవుని వైపు నువ్వు చూడాలి కొంతమంది అక్రమ సంబంధాలు వచ్చిన పాపం పోవడానికి ఎక్కడ పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ డబ్బులు సమర్పించుకొని అక్కడ మొక్కుబళ్ళు చేసుకుని వస్తారు డబ్బులు సంపాదించ డబ్బులు సమర్పించుకొని మొక్కుబళ్ళు చేస్తే చేసిన పాపం ఎక్కడికి పోద్ది డబ్బులు కడితే పాపం పోద్దా ప్రియమైన దేవుని బిడలారా పాపం పోవాలంటే పాపం లేని దేవుడు మనల్ని క్షమించాలి పాపం పోవాలంటే పాపం లేని రక్తంతో మనం కడగబడాలి పాపం పోవాలంటే పరిశుద్ధమైన దేవుణ్ణి మనం ఎన్నుకోవాలి పాపం పోవాలంటే ఎదుటి రక్తం పాపం లేని రక్తంగా ఉండాలి పాపం పోవాలంటే పాపాలు క్షమించే అధికారం గల దేవుణ్ణి మనం వెంబడించాలి ఆ బంధకాల నుండి విడుదల పొందాలంటే ఆ నిజదేవుణ్ణి నువ్వు తెలుసుకుంటేనే ఆ బంధకాల నుండి విడుదల పెంచబడి నువ్వు కుటుంబాన్ని నువ్వు చక్కగా కట్టుకోగలవు చాలామంది అప్పులనే బంధకాలు ఇరుక్కుపోతున్నారు నమ్ముతున్నారు స్నేహితులుగా నమ్మి ఎక్కువ వడ్డీ వస్తుందని స్నేహితుడే కదా పొరుగువాడే కదా క్షణాల నుంచి ఉన్నాడు సొంత ఇల్లు అని చెప్పి లక్షల లక్షలు బ్యాంకులు వేసుకుంటే అర్ధ రూపాయి రూపాయి వడ్డీ వస్తుందని మూడు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు వడ్డీ వస్తుందని చెప్పి వాళ్ళకి లక్షల లక్షలు తగలబెట్టి వాళ్ళు ఇవ్వకుండా వెళ్ళిపోతే అప్పులు పాలైపోయి ఎంత ఇబ్బంది పడుతున్నావు అలాగా ఇల్లు పది లక్షల దగ్గర ఉంటే యాభై లక్షలు ఇల్లు కట్టి మిగతా ముప్పై నలభై లక్షలు అప్పు చేసి ఆ ఇంట్లో ఉండాలని సంతోషం లేక ఆ ఇంట్లో ఉండలేక బయట ఉండలేక అప్పు కట్టుకోలేక ఇల్లు పూర్తి చేయలేక అల్లాడిపోతున్నా ఈ అప్పు తీర్చడానికి అక్కడ అప్పు చేసి ఈ వడ్డీ కడతానికి కొత్త అప్పు చేసి కొత్త లోన్ తీసుకుని ఆళ్ళకి దొరకకుండా వీళ్ళకి ఏళ్ళ దొరకకుండా ఆళ్ళకి ఆళ్ళ మీద ఏళ్ళ మీద పడి నీవు అవుతున్న అప్పులనే కూ ఊబిలో ఇరుక్కుపోయిన దేవుని బిడ్డ అది ఒక బంధకం కాదా అనవసరంగా మంచికి పోయి వాళ్ళకి హామీ సంతకం పెట్టి వీళ్ళకి హామీ సంతకం పెట్టి హామీలు అడ్డం ఉండి డబ్బులు ఇప్పించి వాళ్ళు ఎగ్గొట్టేసి సెలిపోతాయి నేనేత్తపడి నువ్వు కట్టాల్సి వస్తే నువ్వు అప్పులు పాలైపోతుంది బంధకం కాదా ఇలాంటి బంధకాల నుంచి విడిపించాలి అని అంటే సర్వశక్తి కలిగిన దేవుడు సహాయం మనకు కావాలి ఇలాంటి బంధకాలు ఏ మనుషుడు ఏమీ చేయలేడు ఎవడు మన బంధకాల నుంచి విడిపించలేడు ఎవడు బంధకాలు వాళ్ళకుంటాయి బంధకాల నుంచి విడిపించాలంటే ఎదుటివాడికి బంధకాలు లేకుండా ఉండాలి ఒక నీళ్ళలో పడిన వాడిని రక్షించాలంటే రెండో వాడు ఒడ్డున ఉండాలి లేదా రెండో వాడికన్నా ఈత వచ్చి ఉండాలి ఇద్దరికి ఈత రాకుండా రక్షించడానికి దుక్తి కలిసి కలిసిపోతారు అలాగే ఈ బంధకాల నుండి విడిపించబడాలి అంటే బంధకాలు లేని దేవుడు మనకు కావాలి బంధకాల నుంచి విడిపించగల శక్తిమంతుడు మనకు అవసరం కావాలి కాబట్టి చాలామంది ఈ బంధకాలలో ఇరుక్కుపోతున్నారు చాలామంది లంచాలు కేసుల్లో ఇరుక్కుని సస్పెండ్ అయిపోయి లంచాలు ఇచ్చిన జీతాలు చాలా గవర్నమెంట్ ఉద్యోగం లేక చాలామంది అల్లాడిపోతుంటే ఈ గవర్నమెంట్ ఉద్యోగం చేసుకున్నవారు వచ్చిన వాళ్ళు వచ్చిన జీతాలు తృప్తి చెందక బళ్ళకి చేతులు పెట్టి ప్రతి పనికి లంచం 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 గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ నుంచి అందరూ కూడా లంచాలు 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 తీసుకొని ఆ లంచంలో పట్టుబడి ఆ సస్పెండ్ అయిపోయి ఇప్పుడు పొరువు పోగొట్టుకుని అసలు ఉద్యోగం లేక తినడానికి లేక ఇలువ లేక అల్లాడిపోతున్నారు బంధకం కాదా ఆ లంచం అనే బలహీనతను నువ్వు బయటికి రావాలి పట్టుబడేదాకా లంచాన్ని నువ్వు మానవే పట్టుబడేదాకా ఆ పాప నువ్వు మానవే పట్టుబడేదాకా శ్రమ పడేదాకా ఆ పొరపాట్లు చేయటం నువ్వు మానవే దాని నుండి నువ్వు బయటికి రావాలి అని అంటే ఆ బంధకాలేని దేవుడు మనకు కావాలి గల దేవుడి నీడలోనికి మనం వెళ్ళాలి ఆ వేట ఉరిలో నుండి తప్పించగలిగిన సమర్థుడు ఒకడు ఉన్నాడు అని నువ్వు తెలుసుకోవాలి అది మానేసి ఎక్కడికెక్కడకు పరిగెడుతున్నావు ఏదేదో చేస్తున్నావు అది చేయాలంటున్నావు ఇది చేయాలంటున్నావు ప్రియమైన దేవుని బిడలారా ఒకసారి ఆలోచన చేయి నేను ఆరాధిస్తున్న దేవుడు ఇక్కడ మనం చదువుకున్న భాగంలో వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించే దేవుడు నేను ఆరాధిస్తున్న దేవుడు నేను ఇంతకుముందు ఎంతోమంది లక్షల మంది దేవుళ్ళు నాకు ఉండేవాళ్ళు కానీ ఈరోజు ఒకే ఒక్క దేవుడు నాకు నాన్న ఎవరంటే లక్ష మంది నాన్నలని నేను చెప్పను నాకు నాన్న ఒక్కడే మనందరికీ దేవుడు ఒక్కడే కాబట్టి ఎంతోమంది నాన్నలు ఉండనట్టుగానే ఎంతోమంది దేవుళ్ళు కూడా ఉండరు ఒకే ఒక్క దేవుడు అది నేను ఆరాధిస్తున్న నజరేయుడైన యస్సు ఎలాగూ దేవుడు అని చెప్తావా ఎలాగో ఆయన నేను ఆరాధిస్తావు మేము ఎలాగూ నమ్మాలి అంటే నేను నమ్ముకున్న వేల కోట్ల దేవుళ్ళు ఏ దేవుడు కూడా మరణించి తిరిగి మూడో రోజున లేవలేదు నేను పరిశుద్ధున్ని అని నాలాగా బ్రతకమని నాలాగా జీవించమని ఏ దేవుడు కూడా నాకు చెప్పలేదు ఆ ఏస్ఐఎస్ చెప్పాడు నేను పరిశుద్ధుని గనుక నా లాగా నువ్వు బ్రతకని చెప్పాడు ఆయనలాగా బ్రతికితే నా విలువ పెరుగుతుంది ఆయనలాగా బ్రతికితే నాకు మనశ్శాంతి వస్తుంది ఆయనలాగా బ్రతికితే నాకు నెమ్మది వస్తుంది ఆయనలాగా బ్రతికితే నాకు మంచి స్థితి వస్తుంది కానీ ఇంకా ఏ దేవుడిని పోలి నేను దేవుళ్ళు అనుకున్న ఏ దేవుడి పోలి నడుచుకున్న ఉన్న పోయేటట్లుగా ఉందని నేను ఆలోచన చేశాను అంతకు మించి ఆయన మన అందరి కొరకు ప్రాణం పెట్టి మూడో రోజున లేస్తానని చెప్పాడు అలాగే తిరిగి లేచాడు ఈ రోజున ఎంతోమంది ఋషులు ఎంతోమంది ఆ వాళ్ళు వీళ్ళు దేవుని నమ్మి మూఢనమ్మకాలతో ఉన్నవారు మేము చచ్చిపోయి బతుకుతామని మొన్న ఈ మధ్యన కూడా ఇద్దరు పిల్లలను చంపేసి సాయంత్రం బతుకుతారు తెల్లారి బతుకుతారని ఎటు కాకుండా జైలు పాలైన పరిస్థితుల్లో ఎన్నో మనం చూస్తున్నాం అంతకుముందు కొంతమంది స్వామీజీలు కూడా నేను మూడో రోజు బతుకుతానని చెప్పి మూడో రోజు ఆరో రోజు లేదా ఎనిమిదో రోజు తొమ్మిదో రోజు పన్నెండో రోజు చూసిన కుళ్ళి కంపు కొడుతుంటే పోలీసు వాళ్ళు వచ్చి తరివేసినట్లుగా మనం చూస్తున్నాం ఏ దేవుడు కూడా ఏ ఋషి కూడా ఎవడు కూడా ఇంతవరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినవాడు లేడు అందుకనే నేను ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు నిజమైన దేవుడు మాట్లాడే దేవుడు ఆయనకు లోబడితే చాలు ఆయన మాట వింటే చాలు ఆయన అడిగితే చాలు ఆశ్చర్యకారాలు చేసే దేవుడు మనపక్షంగా కార్యం చేస్తున్నాడు కాబట్టి నేను నమ్ముకున్న ఆ దేవుడు నేను నమ్ముకున్నటువంటి ఆ ఎస్సయ్యను నువ్వు కూడా నమ్ముకోగలిగితే నువ్వు కూడా ఆయన వైపు తిరగగలిగితే అద్భుతమైనటువంటి కార్యాలు ఆశ్చర్య కార్యాలు పక్షంగా దేవుడు చేయటానికి ఇష్టపడుతున్నాడు ఆ బంధకాల నుంచి ఎలా రావాలనుకుంటున్నావా నువ్వు చేయాల్సింది ఒక్కటే నువ్వు ఏ మందిరానికి వెళ్ళపోతే రండి కలవరి ప్రయత్నింపు విజయవాడ రండి లేకపోతే మీ దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్ళండి లేకపోతే మీ ఇంటిలో కూర్చుని ప్రార్థన చేయండి ఏసయ్యా నువ్వు నిజమైన దేవుడు అట నిన్ను ప్రార్థన చేస్తే ఆ బంధకాలను చిడిపిస్తావట నా పాపాలు క్షమిస్తావట నువ్వు పాపుల రక్షకుడు అట నా కొరకు ప్రక్తం కార్చావట ప్రాణం పెట్టావట తిరిగి లేచావట నేను ఈ పాపమనే బంధకములు ఉన్నానయ్యా ఈ తాగుడనే బంధకములు ఉండి పెళ్ళం బిడ్డల్ని పస్తు పడుకోబెట్టి సంపాదించిందంతా తాగి 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 నాశనం చేస్తున్నానయ్యా ఈ ఉరి నుండి నన్ను విడిపించయ్యా నిన్ను వ్యర్థార్థంగా ప్రార్థన చేస్తే తప్పకుండా ఉరి నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు అలాగే అక్రమ సంబంధం పెట్టుకున్నానయ్యా నేను విడిపించబడాలని అది నన్ను వదలట్లేదయ్యా ఒక ఆయనంట గోదావరి ఒడ్డున దొంగలు వెళుతూ ఉంటాయి అవి అవి తీసుకొద్దామని భార్యను ఒడ్డు మీద పెట్టి గోదావరిలో ఒక దొంగఒడి కొట్టుకుని పోతూ ఉంటే ఈదు వెళ్ళి ఆ దొంగ తీసుకురాటానికి వెళ్ళాడట వెళ్తూ వెళ్తూ వెళ్ళిన తర్వాత ఆ దొంగ తీసుకురాకుండా ఆ దొంగ అమ్మటే పడిపోతున్నాడట పైన ఒడ్డు నుండి భార్య రండి ఏమండి రండి ఎదరో లోయ ఉంది లోయలో పడిపోతారు రండి 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 అని కేకలేస్తుందంట పాపం కానీ ఆ దొంగ దగ్గర నుంచి రాటలేదట ఆ మధ్యలో నుంచి అరుస్తున్నాడట నేను వద్దామనే ముందే నేను నేను తప్పించుకుని వద్దామనే ఉంది కానీ ఇది దొంగ కాదు ఇది ముసలే నేను వదిలినాది నన్ను వదలట్లేదే అని చెప్పి గోల పెడుతున్నాడట ప్రియమైన దేవుని బిడలారా ఇంకా అది అలాగే తీసుకెళ్ళిపోయి ఆ లోయలో పడేసింది అక్రమ సంబంధం కూడా అలాంటిది అక్రమ జీవితం కూడా అలాంటిది ఒక్కసారి నువ్వు ఎంటర్ అయిన తర్వాత దానిలో నుండి నువ్వు బయటికి రావాలని ఆలోచన చేసిన నిన్ను పట్టుకున్న అతడు నిన్ను పట్టుకున్న ఆమె ఆమె బంధకాలను బయటికి రాలేక నిన్ను నాశనం చేసే వరకు కూడా సాతానగాడు మిమ్మల్నిద్దరిని విడిపించడు కాబట్టి దాని నుండి విడిపించగలిగిన శక్తి ప్రార్థనలో ఉంది దేవుడులో ఉంది నువ్వు విడిపించబడాలనే ఆశలో ఉంది ఆ బంధకాల ద్వారా మీరు బాధపడుచున్నట్లయితే ప్రార్థన చేయమని ఫోన్ చేయండి సలహాల కోసం రండి తప్పకుండా నేను ఫోన్ లిప్ చేస్తాను నేను ఫోన్ నేనే మాట్లాడతాను ప్రార్థన చేసి ఆ బంధకాల నుండి మిమ్మల్ని విడిపించేటట్లుగా నా దేవునికి మొర పెడతాను అద్భుతమైన రీతిలో దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు ఎంతోమంది మా కలవరి ప్రార్థన మందిరంలో ఇప్పుడు కలవరి ప్రయట్ టెంపుల్ అని మార్చాం అనేక మంది వచ్చి మేలు పొందుతున్నారు దీవెన పొందుతున్నారు ఎంతోమంది అడ్రస్ తెలియక బాధపడుతున్నారని ఏలూరు రోడ్లో ప్రయట్ కడుతున్నాం మీ అందరి కొరకు నేను అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రియమైన దేవుని బిడలారా ఆ బంధకాల నుండి విడిపించబడాలి ఆ ఉరి నుండి విడిపించే దేవుడు నేను ఆరాధిస్తున్న దేవుడు కొన్ని సంవత్సరాల క్రితం మా కుటుంబం కూడా బంధకాల్లో ఉన్న కుటుంబం ఊరిలో ఉన్న కుటుంబం మా నాన్నగారు ఎంతో చెడ్డగా బ్రతికేటువంటి రోజుల్లో డబ్బులన్నీ కూడా నాశనం చేసుకుని అనా తీవ్ర అనారోగ్యంలో వెళ్ళిపోయి అనారోగ్యం అనే బంధకాలు కూరుకుపోయి మూడు రోజులు చచ్చిపోతాడు అని చెప్పి డాక్టర్లు చెప్పినప్పుడు ఏసుప్రభు నమ్ముకోమని ఆళ్ళు వీళ్ళు చెబితే మా అమ్మ వాళ్ళు మా కులం దేవుడు కాదు మా మతం దేవుడు కాదు మేమని నమ్ముకోమని చెప్పి రిఫ్యూజ్ చేసినప్పుడు మా నాన్నగారు చావు బతుకుల మీద ఉంటే అప్పుడు దేవుడిని నమ్ముకుంది మా అమ్మ అయ్యా నా భర్త బతికితే మిమ్మల్ని వెంబడిస్తా నీ మీద నీ మీద ఆధారపడతానని ప్రార్థన చేసినప్పుడు మా నాన్నగారు బ్రతికారు దేవుడిని నమ్ముకున్నారు రోగం అనే బంధకం నుండి దేవుడు మా డాడీని రక్షించి ఆ విధంగా ఈ ఈ రోజున ఆ రోజున ఈ మా ఇంట్లోకి ఆ ఏసైయ ప్రవేశించాడు నీ ఇంటిలో ఏసయ రావాలా ఆ బంధకాల నుండి విడుదల పొందాలా ఆ అప్పుల నుండి ఆ కోర్టు కేసుల నుండి ఆ పోలీస్ కేసుల నుండి భార్యాభర్తల కేసుల నుండి ఎంతోమంది ఈరోజు పంతానికి పోయి పట్టింగ్ పోయి ధనాక పోయి కట్నం తీసురా కట్నం తీసురా కట్నం కోసం భార్యను వేధించి విడిపోయి అక్కడ భర్త ఇక్కడ భార్య ఇద్దరు విడివిడిగా ఉంటూ పెళ్ళైనా కానీ సుఖం లేకుండా శాంతి లేకుండా సమాధానం లేకుండా ఉన్న బిడలారా ఎంతకాలం మన బ్రతుకు అప్పుడే ఉండి అప్పుడే అయిపోయే బ్రతుకు ఇది రేపు ఉంటామో పోతామో తెలియదు ఎన్నాళ్ళు బ్రతుకుతామో తెలియదు ఎందుకమ్మా ఈ పంతాలు ఎందుకయ్యా ఈ పట్టింపులు ఎందుకు ఈ ధనాపేక్ష ధనం కోసం ఆస్తుల కోసం శోధనలను మోసం చేయడం అన్నదమ్ముల్ని మోసం చేయడం అక్క మోసం చేయడం తల్లిదండ్రులను మోసం చేయడం అత్తమామల్ని మోసం చేసి రాంచుకుంటావు ఎంతకాలం ఎంతకాలం బతుకుతాం మనం నువ్వు అనుభవిస్తావా నువ్వు పోతావు వాళ్ళు అనుభవిస్తారా వాళ్ళు పోతారు ఎవరు శాశ్వతం ఎందుకు ఆ ధనాపేక్ష మనం లేకపోయినా మనం కట్టేటువంటి గోపురాలు కానీ మనం కట్టే ప్రైవేట్ టవర్ అలాగే ఉంటుంది మందిరాలు అలాగే ఉంటాయి రోజున అనేక మందికి పేదలకు అన్నదానాలు చేస్తున్నాం పరలోకములు ధనాన్ని దాస్తున్నాం మీలో కొంతమంది వస్తున్నారు ఇస్తున్నారు మేము చేస్తూ ఉన్నాం ఎంతో ఖర్చు పెడుతున్నాం ఇలాంటి వాటికి మంచి కార్యాలకు ఖర్చు పెట్టండి అనేకులకు సువార్తను ప్రకటించడానికి ఖర్చు పెట్టండి చక్కగా దేవుని మందిరాన్ని దాన్ని కట్టపడుతుంటే దానికోసం ఖర్చు పెట్టండి ఏ సేవకుడు అయితే మీ ఫోన్ ఎత్తి మాట్లాడుతున్నాడో ఆ సేవను సపోర్ట్ చేయండి ఆ సంఘానికి వెళ్ళండి ఆ సేవకునితో ప్రార్థన చేయించుకోండి అంతేగాని ఫోన్ చేస్తే కూడా ఖాళీ లేని సేవకులకి నువ్వు కాగును పంపుతున్నావు అంటే ఫోన్ చేస్తే కూడా రిసీవ్ చేసుకోలేని సేవకులకి నువ్వు వాళ్ళ మీద ఆధారపడుతున్నావంటే వాళ్ళు నువ్వు ఎంత తప్పటడుగు వేస్తున్నావో అర్థం చేసుకో ఇప్పటికైనా ప్రియమైన దేవుని బిడలారా దేవుని వైపు తిరిగి దేవుని సన్నిధిలో ఉన్న నీవు బంధకాల్లో ఉన్న విడిపించబడాలి అని అంటే నీ కోసం బాధ్యత తీసుకుని సేవకుని దగ్గరికి వెళ్ళు నువ్వు వెళ్తున్న మందిరంలో అలాగుంటే మంచిదే నువ్వే మందిరానికి వెళ్ళపోతే రండి మీకోసం నేను ప్రార్థన చేస్తాను నాకు రాసి ఉండే కాగితం మీకు ఇస్తాం రాసే అంశాలు ఇవ్వండి అంశాలు తీరే వరకు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ప్రియమైన దేవుని బిడలారా మీలో కొంతమంది అన్నదానానికి సపోర్ట్ చేస్తున్నారు ప్రయర్ టవర్ కోసం సపోర్ట్ చేస్తున్న బిడలు ప్రియమైన దేవుని బిడలారా ముందు మీరు బాగుపడాలి ముందు మీరు ఆ బంధకాలంలో నుండి ఆ ఉరిలో నుండి బయటికి రావాలి అని అంటే ఏసయ్య దగ్గరికి రండి ఆయన నమ్మండి ఆ బంధకాలం నుండి మీరు బయట పడితే తప్పకుండా దేవుడు అద్భుతమైనటువంటి జీవితాన్ని మీకు ఇస్తాడు విలువైన జీవితాన్ని ఇస్తాడు తాగుడికి ఎన్ని వేలు ఖర్చు పెడుతున్నావు అక్రమ సంబంధాలకు ఎన్ని వేలు ఖర్చు పెడుతున్నావు పేకాడికి ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నావు పందాలకు ఎన్ని వేలు ఖర్చు పెడుతున్నావు బెట్టింగులకి ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నావు కోడిపందాలకి ఎన్ని వేలు ఖర్చు పెడుతున్నావు అసలు నీకేమన్నా లెక్క ఉందా నీకేమన్నా జ్ఞానం ఉందా అన్ని పోతున్నా అన్ని పోతున్నా అన్ని పోతున్నా బుద్ధి లేని వాడిలాగా అంత దిగజారిపోతున్నావే ఇప్పుడికైనా ఆపు ఆ కోడిపందాలు ఇప్పటికైనా ఆపు ఆ పేకాట ఆ తాగుడు ఇప్పటికైనా ఆపు అక్రమ సంబంధం ఆపు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఓ స్త్రీ ఓ పురుషుడా దేవుని వైపు తిరిగి ఆయన నమ్ముకుంటే ఒక అద్భుతమైన కుటుంబంగా దేవుడు నీ కుటుంబాన్ని మారుస్తాడు ఒక అద్భుతమైన జీవితాన్ని దేవుడు నీ పట్ల ఉంచాలని కలిగి ఉన్నాడు ఆయన ఆశ నీ పట్ల నెరవేర్చబోతున్నాడు ఆయన కోరికని పట్ల నెరవేర్చబోతున్నాడు నువ్వు నమ్మితే రండి దేవుని మందిరం దగ్గరికి రండి నమ్మితే ప్రార్థన చేయమని అడగండి నేనే మీ కొరకు ప్రార్థన చేస్తాను ఆ ఏసైకి మొర పెడతాను తెల్లవారుజామున ప్రార్థనలు జరుగుతున్నాయి తప్పకుండా మీ కొరకు అందులో మీరు వస్తే పళ్ళు పంతులు పొందండి లేకపోతే దానిలో కూడా మీ కొరకు ప్రార్థన అంశాలు పెట్టి కొంతమంది గూగుల్ పే ఫోన్పే చేస్తున్నారు అలా చేసిన వాడు ప్రార్థన అంశాలు కూడా మెసేజ్లు పెట్టండి అది నేను రాసుకొని నేను మీ అందరి కొరకు సంఘంలో ప్రార్థన చేయటం జరుగుద్ది కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే అక్కడ మీరు చేయి పెట్టుకోండి మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగల ప్రభువా టీవీ ముందు కూర్చున్న వాక్యం చిన్న బిడ్డలందరినీ దీవించి ఎక్కడ అనారోగ్యం ఉందో అక్కడ బిడ్డలు ముట్టండి నామములో వాళ్ళ చెయ్యి కాదు నీ హస్తం ఉంచి ఏసునామంలో వాళ్ళకి విడుదల కలుగునుగా కృప చూపించి నడిపించి కేసుల నుంచి విడిపించండి కోర్టు కేసులు పోలీసు కేసులు అనారోగ్యం నుంచి విడిపిస్తున్నందుకే అలాగే బంధకాల నుంచి విడిపిస్తున్నందుకే అలాగే అప్పుల నుంచి విడిపిస్తున్నందుకే కుటుంబ కలహాల నుంచి అక్రమ సంబంధాలను విడిపిస్తున్నందుకే స్థుతులు చెల్లిస్తుంది మీరే మహిమ పొందండి అన్నదానాలకి అలాగే ప్రైట్ కానుకలు పంపిన ఈ కుటుంబాల్లో దీవించండి అనేక రెట్లు ప్రతిఫలం బిడ్డలకు కలుగును కాక సమృద్ధి కలుగును కాక మీరే మహిమ పొందండి ఏ సునామడుగు సునాం తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు చాలా సంతోషం మీరు వాక్యాలు ఇంటూ మేలు పొందుతున్నారు అందును బట్టి దేవునికి మహిమ కాక దేవుని బిడ్డలారా మీలో చాలామంది అన్నదానానికి సపోర్ట్ చేస్తున్నారు ఫోన్పే గూగుల్ పే ద్వారా అలాగే మీరు సపోర్ట్ చేసిన మీరు అలా ఊరుకోకుండా మీ ప్రార్థన అంశాలు నాకు తెలియచేయండి నేను ఈ టీవీ క్లబ్ ఫారంలో మీ అంశాలన్నీ రాసి నేను మీ అంశాలు నెరవేర్చే వరకు కూడా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను మా సంఘం కూడా ప్రార్థన చేస్తుంది కాబట్టి మీరు పంపిన ప్రతి రూపాయి దేవుని పనిలో వాడటం జరుగుతుంది అంతేకాకుండా మన చర్చ అడ్రస్ లోపలికి ఉండడం వలన చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి రాలేకపోతున్నారు అందరికీ అందుబాటులో ఉండేటట్లుగా ఏలూరు రోడ్లో గుణమ సెంటర్లో ఏలూరు రోడ్లో ఒక చిన్న స్థలం తీసుకున్నాం షెడ్ ఉంది అందులో దాన్ని డిస్మెంటల్ చేయబోతున్నాం దానిలో ఒక మంచి ప్రేయర్ టవర్ ప్రార్థన చేసుకోవటానికి మీరు అందరు రావచ్చు ఏ భేదం లేదు అందరూ వచ్చి నన్ను కలవచ్చు సపరేట్ సపరేట్గా మీరు ప్రార్థన చేసుకుంటే కొన్ని సెల్స్ కూడా అందులో ఏర్పాటు చేస్తున్నాం మీరు వచ్చి ఎప్పుడు ఇబ్బందిగా ఉన్నా మీ భారంగా ఉన్నా మీకు మనసు బరువుగా ఉన్నా వచ్చి మీరు ప్రార్థన చేసుకోవచ్చు కాబట్టి మీ అందరికీ అందుబాటులో ఉండేటట్లుగా గుణదల్లో టవర్ కడుతున్నాం కాబట్టి దానిలో మనం ఎంతో ఖర్చు పెడుతున్నాం ఎన్నో అనవసరం ఖర్చు పెడుతున్నాం మీరు అందులో కొద్దిగా మిగిల్చి దేవుని పని కొరకు వందో ఐదు వందలో వెయ్యో పదివేలో మీ మీ తోమతను బట్టి దేవుని మనం లేకపోయినా మనం కట్టిన మందిరాలు ఉంటాయి అనే నమ్మకంతో ఇది దేవుని పని ఈ సేవకుడిని నమ్ముతున్నాను అని నిజంగా నన్ను నమ్మితే నేను చేస్తున్న పని నమ్మితే తప్పకుండా ఈ పనిలో మీరు ఇన్వాల్వ్ అవ్వండి దేవుడు తప్పకుండా ప్రతిఫలాన్ని దేవుడు మీకు ఇస్తాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించనుగాక ఆమె